I greet you all in this wonderful and happiest moment. A very warm welcome to our CM sir and a very warm good afternoon to all the dignitaries on the dais and off the dais. I am very happy to be here with you and stand before you. My name is Muhammad Raisabano. I am studying first year of engineering from ECE branch. I am from Rajahmundry from East Godavari district. My father is an auto driver, sir. And we are really very thankful for your concern and support towards our university, and we are really very thankful for you for being here. Sir, actually RGKTs and IIITs, they were established to give, to provide a very valuable education to the rural below poverty line students. And we are all having a very valuable education here, and we are really thankful to our all the dignitaries. And so though most of the students who all are here are from economically backward and also from rural area, and most of the students are from Telugu medium. Though we all are having a technical knowledge, we are unable to express our views and thoughts and concept in the international level. So I request you to support and concern about our problems, and we came to know that you are going to establish YSR skill development centers in all other districts of Andhra Pradesh, and we are really thankful for you, sir, for doing this for students. And my question is, what are the resources we are going to be provided through those YSR skill development centers, and what are the new things we are going to learn there? Manamu 75% local reservations tisukostu అసెంబ్లీలో ఒక చట్టాన్ని తీసుకొచ్చు. లోకల్ రిజర్వేషన్స్ తీసుకొస్తూ 75% ఖచ్చితంగా ఇవ్వాలి, లోకల్ పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టం ఇట్ కమ్స్ విత్ సర్టన్ ఛాలెంజెస్. మొట్టమొదటిగా ఏ పరిశ్రమలైనా కూడా అడిగేది ఏమిటి అని అంటే మరి టాలెంట్ ఉందా అని అడుగుతాను. ఆ టాలెంట్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత పూర్తిగా మన భుజస్కంధాల మీదనే ఉంది, ప్రభుత్వం భుజస్కంధాల మీదనే ఉంది. నాకు నమ్మకం ఉంది, నా పిల్లల మీద నాకు నమ్మకం ఉంది. వీళ్లకు ఖచ్చితంగా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే, వీళ్ళను ప్రాపర్గా గైడ్ చేయగలిగితే, వీళ్ళను ప్రాపర్గా ట్యూటరింగ్ చేయగలిగితే, డెఫినెట్గా ఈ పిల్లలు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు అన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి నేను సగర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను. దీంట్లోనే భాగంగానే ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు ఒక యూనిట్గా తీసుకుని ప్రతి పార్లమెంటులోనూ మంచి కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజీని ఒకటి ఐడెంటిఫై చేసి ఆ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఒకటి స్థాపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ మాదిరిగా కూడా ఉంటుంది. లోకల్గా ఉన్న పరిశ్రమలు ఏమేమి ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో రిక్వైర్మెంట్ ఏమిటి అని కలెక్టర్లు బేరేజ్ వేస్తారు. లోకల్గా ఉన్న ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, లోకల్గా ఏదైతే ఫ్యాక్టరీలు ఏదైతే ఉంటాయో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యాజమాన్యాల సైడ్ నుంచి కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కావలసిన రిక్వైర్మెంట్స్ ఏమిటి అని చెప్పి అవగాహన తీసుకుంటారు. ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అనుకుంటారో ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే రోజే పలాని క్వాలిఫికేషన్స్ మాకు కావాలి అని చెప్పి రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్లు ఆ రిక్వైర్మెంట్ను కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఆ కలెక్టర్లు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ను అప్గ్రేడ్ చేసే కార్యక్రమము మన ఇంజనీర్ మన కలెక్టర్లు దగ్గర ఉండి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకొని చేస్తారు. ప్రతి కాలేజ్కు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవ్వడం వల్ల ఆ కాలేజీకి కూడా సపోర్ట్ ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం, ఫండ్స్ ఇచ్చి ఆ కాలేజీని కూడా సపోర్ట్ చేస్తాం. ఆ కాలేజీలో స్టాఫ్ కొంచెం అప్గ్రేడ్ అయ్యే పరిస్థితి, ఫెసిలిటీస్ అప్గ్రేడ్ అయ్యే పరిస్థితి అన్నీ కూడా దానివల్ల జరుగుతాయి. ఇక్కడ IIITకి మాత్రం సపరేట్గా ఇంకొక కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి IIITలోనూ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పెట్టడమే కాకుండా
ఇక్కడ IIITలో పెట్టే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఒక స్టెప్ ముందుకు తీసుకొని పోతాం. ఆ ముందుకు తీసుకొని పోయే స్టెప్ ఏమిటి అంటే దీన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటరే కాకుండా ఇన్క్యుబేషన్ సెంటర్గా కూడా మార్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఎప్పుడైతే దీన్ని ఉట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటరే కాకుండా ఇన్క్యుబేషన్ సెంటర్గా కూడా మార్చే కార్యక్రమం చేస్తామో అప్పుడు నాకు నమ్మకం ఉంది కేసిరెడ్డి అన్న ఇటువంటి వ్యక్తులందరూ, రాజిరెడ్డి కేసిరెడ్డి ఇటువంటి అందరు వ్యక్తులంతా కూడా ఎవరైతే IIITని ఫస్ట్ స్థాపించే విషయంలో ముందడుగులు వేశారో వాళ్ళంతా కూడా ఇంకా యాక్టివ్ పాత్ర తీసుకుంటే ఈ ఇంక్యుబేషన్ సెంటర్లలోనే ఇన్ఫోసిస్, ఇటువంటి వాళ్ళందరూ కూడా టీసీఎస్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఈ జిల్లాకు మాత్రమే కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఈ దేశానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ నుంచి వస్తాయన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రం స్థాపించే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఇంక్యుబేషన్ సెంటర్గా కూడా మార్చి చేసి ఫండింగ్ ఇంకా ఎక్కువగా అలొకేట్ చేస్తూ ఇంకా ఇక్కడున్న స్కిల్స్ను ఇంకా రోంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో డెవలప్ చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తాను.